ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లు 2024 వ్యతిరేకిస్తూ అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో పలు విషయాలను చర్చించారు. అనంతరం ఫెడరేషన్ నాయకులు, ఆవాజ్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల భవిష్యత్తు నాశనం చేసేందుకే వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. ముస్లింలు ఉన్న సభలో ఎన్డీఏ ప్రభుత్వం వలన ముస్లింలకు ఎటువంటి హాని కలగకుండా నేను చూసుకుంటానని చెప్పి అధికారం వచ్చిన తరువాత ముస్లింల గొంతు కోసే వక్ఫ్ బోర్డు బిల్లుకు సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వడం చాలా దుర్మార్గమన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేదంటే తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ గురించి ముస్లిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఒక టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే ముఖ్యంగా టార్గెట్ ప్రధానమంత్రి ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయినాడో అప్పటి నుంచి టార్గెట్ ముస్లిం, టార్గెట్ క్రిస్టియన్, టార్గెట్ దళిత్, ఈ ముగ్గురే. ఆయనకు తోడుగా ఇదే ప్రధానమంత్రి వద్దు అని దించాలి అని కోరుకున్న వ్యక్తి మన రాష్ట్ర మంత్రి, కొత్త ముఖ్యమంత్రి రీసెంట్లీ అయిన చంద్రబాబు నాయుడు గారు. ఇదే ముఖ్యమంత్రి మళ్ళా ఆయన్ని ప్రధానమంత్రి చేసినాడు. ఇదే నరేంద్ర మోడీ. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ సంబంధించిన బిల్ ఏదైతే ఉందో ఇది నరేంద్ర మోదీ గారిది కాదు, చంద్రబాబు నాయుడుది కాదు, గవర్నమెంట్ది కాదు. వక్ఫ్ భూములు అంటే మా పూర్వీకులు, మా ఏదైతే ఉన్నాయో పెద్దలు, ఏదైతే ఈ భారతదేశం స్వాతంత్రం నుంచి పోయినారో అయిందో వాళ్ళిచ్చిన గిఫ్టెడ్ భూములు, వాళ్ళిచ్చిన దేవుడు కార్యక్రమాలు ఇచ్చిన దీన్ని మేము ఒక మసీదుగా, ఒక మందిర్గా, ఒక దేవస్థానంగా భావిస్తున్నాం. అటువంటి బిల్లుకి ఈరోజు ఈ నరేంద్ర మోడీ ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు కలిసి రెండుని, ఇద్దరిని సేవ్ చేయడానికి డబల్ ఏ పేర్లు చెప్పను, వాళ్ళిద్దరిది స్టార్ట్ అయ్యేదే డబల్ ఏ. ఈ డబల్ ఏలకి సేవ్ చేయడానికి మాకు ఈరోజు కింద నుంచి, భూమి నుంచి తీసేయాలని తీసుకుని వచ్చిన అమెండ్మెంట్ బిల్ ఇది. ఇంత ఘోరం ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఫ్లేవర్ చేసినావా? ఏమైనా ప్రజలకి ఉపయోగపడి చేసినావా మిస్టర్ నరేంద్ర మోడీ? అది చెయ్యబా. అమెండ్మెంట్ బిల్లు సిఏఏ, ఎన్ఆర్సి 375 ఆర్టికల్, హిజాబ్, హిందూ ముస్లింల గొడవలు, ఇప్పుడు ఇది, రేపు యూసిసి బిల్. రేపు మేము జుబ్బాలు టోపీలు వేయాలంటే నరేంద్ర మోదీ పర్మిషన్ తీసుకోవాలి. ఆయనతో పాటు ఆయన్ని ప్రధానమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకోవాలి. ఈ పరిస్థితి మీరు తీసుకొని వస్తున్నారు. అయితే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకటే అడుగుతున్నా, ఏమయ్యా మంత్రి గారు, మిస్టర్ మంత్రి ఫారూక్ సార్ మీరున్నారు, మదనపల్లి షాజాన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, దాని తర్వాత గుంటూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీలు, ఈయన ఎట్టా ఏందా ముస్లింల మీద జాలి లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నెల్లూరులో ఉండే అజీజ్ భాయ్కి ఎమ్మెల్సీ ఇస్తారని కాళ్ళు నరికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది కామనే. కానీ మీరందరికి అడుగుతున్న అజీజ్ భాయ్తో పాటు ఈ ముగ్గురు ఎమ్మెల్యేకి, ఒక మంత్రికి, మీకు రేపు మీ బిడ్డలకి మీరు సమాధానం చెప్పాలి. రేపు మా మసీదులు కూలుకొడితే, రేపు మా ఖబరస్థానాలకి పర్మిషన్లు ఇవ్వకుండా, రేపు మా దర్గాలకి పగల కొడితే, రేపు వీళ్ళు కలెక్టర్ దగ్గరికి పోయి ఇట్ట నిలబడాలి, అయ్యా మా వక్ఫ్ బోర్డు భూమి ఉందయ్యా, పలానా ఆయన తీసుకున్నాడయ్యా, పలానా ఆయన తీసుకున్నాడయ్యా అని పోయి ఈయన దగ్గర, కలెక్టర్ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపు మీరు నిజంగా చెప్తున్నా, మీరు ముస్లింలు మర్చిపోబాకండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిలబడి, సార్ చెప్పు దెబ్బలు పడతాయి మాకు, ఇది మా కమ్యూనిటీ ఇష్యూ, మాకు సిఏఏలో అన్యాయం జరిగింది, దాంట్లో అన్యాయం జరిగింది, ప్రతి దాంట్లో జరిగింది, ఇది కానీ మేము కానీ వక్ఫ్ బోర్డుకి సంబంధించింది కానీ వాళ్ళు బిల్లు కానీ పాస్ అయితే మాకు కింద నుంచి, భూమి నుంచి తీసేసినట్టు ఉంటుంది సార్, మేము తల ఎత్తుకొని తిరగలేము అని మీరందరూ పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి అయ్యా.
60 నుంచి 80 కాన్స్టెన్సీలకి మీరు ఎమ్మెల్యేలు అయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, 60 నుంచి 70 కాన్స్టెన్సీకి ముస్లింల ప్రభావం పడుతుంది, 12 నుంచి 16 ఎంపీల మీద పడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బిల్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది కానీ మీరు పార్లమెంట్లో కానీ పాస్ చేస్తే రేపు మీరు ఎన్నికల్లో ఎట్లా మీరు ఈ విధంగా చీటింగ్ చేసి వచ్చారో అదే విధంగా మళ్ళా మీకు ఒరిజినల్గా 23 కాదు కదా 2కు తీసుకుని వచ్చేస్తారు. మీరు మీ అబ్బాయి తప్ప ఎవరు ఉండరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వక్బోర్డ్ అంటే ఏమో తెలీదు ఆయనకి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండరు, ఎన్డీఏలో భాగస్వామ్యంలో మీరే కీలక పాత్ర పోషించారు కదా, మీరు కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా. ఈ వక్బోర్డ్ ఏందో ఫైల్ అని తెప్పించుకొని దాని గురించి మీరు విచారించాలనేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మనం పక్కన పెడదాం. నేను ఆ పార్టీలో ఉండే ముస్లిమ్స్ అందరికీ ఒకటే కోరుకుంటున్నా, రాజకీయాలు పక్కన పెడదాం, మనం అందరం ఐక్యమత్యం అవుదాం. మనం ఐక్యమత్యం అయితే చంద్రబాబు నాయుడు కూడా ఉణుకు వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉణుకు వచ్చేస్తుంది. అందుకని మనం ఈ వక్బోర్డ్ బిల్లుని రేపు మా బిడ్డలకి సమాధానం చెప్పాలి. ఇది కానీ ఓకే అయిపోతే రేపు భారతదేశంలో మా మీద జరగబోయేది చాలా దారుణాలు ఉంటాయి, దారుణంగా ఉంటుంది. ఇది ఉదాహరణ మీకు యూపీలో హిజాబ్ సంబంధించింది మా మీద ఏ విధంగా జరిగిందో ఇవన్నీ మీకు తెలుసు. ముస్లింలందరూ ఆంధ్రప్రదేశ్లోనే మీరందరూ కళ్ళు మీరు ఓపెన్ చేసి చూడాల్సిన పని, తెరిచి చూడాలి మీరు. ఎందుకంటే రేపు జరగబోయేది మా బిడ్డల మీదకి జరగద్ది. అందుకని మీరందరూ ఐక్యమత్యం అయ్యి ఒక పెద్ద ఏదైతే ఉందో ర్యాలీలు మనం పాకిస్తాన్ గురించి కానీ అని ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి కానీ తీసాం కదా, అదే విధంగా ర్యాలీలు తీసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ విధంగా అయితే చేసినాడో ప్రధానమంత్రికి అదే విధంగా ఈ వక్బోర్డ్కి వ్యతిరేకించే వరకు ఆయన మీద మనం చంద్రబాబు నాయుడు మీద మనం పోరాడడం, ఈ భారతదేశంలో కుళ్ళు కుతంత్రాలు చేస్తున్న నరేంద్ర మోడీ మీద పోరాడడం, వీళ్ళ మీద పోరాడి ఈరోజు మనం కానీ గట్టిగా ఉంటే రేపు రాబోయే 4 సంవత్సరాల్లో ఎన్నికల్లో బాయ్ బాయ్ నరేంద్ర మోడీ, బాయ్ బాయ్ చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పదలుచుకుంటా, వీళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, నేను అందరు ముస్లిం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండే ముస్లిం సంఘాలకి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్సీలకి అందరికీ ఒకటే కోరుకుంటున్నా, రండి. ఈ వక్బోర్డ్ చట్టం ఇది ఆపదాం, ఇది ఆపితేనే ముస్లింలకి ఉనగడ ఉంటుంది, మా మసీదులు కానీ మా దర్గాలు కానీ అన్నీ మేము కాపాడుకోగలుగుతాం. దీని నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో చాలామంది ముస్లింల పేద ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుంది, ప్రతి ఒక్కటి దీని మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మీరందరూ రావాలని కోరుకుంటూ నమస్కారం. అసలు నెల్లూరు నగరంలో పరివార ఫంక్షన్ హాల్లో ముస్లిం పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు, అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్బోర్డ్ చట్టం సవరణ బిల్లు 2024 బిల్లు ముస్లింలకు న్యాయం జరగాలని అబద్ధపు మాట చెప్పి పార్లమెంట్లో వక్బోర్డ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా దేశంలో 9,40,000 ఎకరాలు వక్బోర్డ్కి సంబంధించినవి ఉంటే వాటి వల్ల 12,000 కోట్లు ఆదాయం రాబడి తీసుకురావచ్చని ఈరోజు కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్తుంది. మరియు వక్బోర్డు వల్ల ఈ దేశంలో సుమారు 136 కోట్లు ఆదాయం వస్తుంది, ముస్లింలకి దీనివల్ల ఎటువంటి న్యాయం జరగడం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. మనం ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వక్బోర్డులో ఉండే అధికారాలు అపరిమితం అని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. నిజంగా వక్బోర్డ్కి అధికారాలు అపరిమితం ఉంటే
ఈరోజు దేశం మొత్తం మీద సగానికి పైగా భూములు అన్యాక్రాంతం అయ్యేవి కావు. ఈరోజు సగానికి పైగా ఒక్కోడు భూములు అన్యాక్రాంతానికి గురి అయి కబ్జాకోరుల చేతిలో ఉండి ఎటువంటి రాబడి లేకుండా ఈరోజు ఒక్కోడు శాఖ ఉంది. ఈ దేశం మొత్తం మీద ముస్లింలకు ఏ విధంగా కూడా ఒక్కోడు ద్వారా సహాయం అందడలేదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నీ నిజంగా జరిగిన విషయాలు చెప్పి ఈ బిల్లును ప్రవేశపెట్టి, అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎన్నో వేల కోట్ల ఎకరాల భూములు బీజేపీ పాలకుల చేతుల్లో ఉన్నాయి, వాటిని రెగ్యులైజ్ చేసేదానికి ఈ యొక్క ప్రయత్నం తప్ప ముస్లింల సంక్షేమం కోసం కాదని ఈ మీడియా ద్వారా చెప్తున్నాం. ఈరోజు ముస్లింల సంక్షేమం నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వం కోరేదైతే ఈ ముస్లింల మైనారిటీల బిడ్డల యొక్క స్కాలర్షిప్ను ఎందుకు ఆపేశారు? ఈరోజు ముస్లింల మీద ఉండే యొక్క హిజాబ్ని, వారి యొక్క ఆహారపు అలవాట్ని నిషేధం చేయడం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందా లేదని చెప్తున్నాం. మరి ఎన్నో విధాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం తీన్ తలాక్ బిల్ తీసుకురావడం, ముస్లింలని అబద్ధతల భావన నెట్టడం ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూ ఈ బీజేపీ ప్రభుత్వం, మరియు వక్ఫ్ ఈ వక్ఫ్ యొక్క చట్ట సవరణ బిల్లు ద్వారా ముస్లింలని ఆదుకుంటాం, ముస్లింల యొక్క మహిళల్ని కూడా, వారిని కూడా ఒక జీవన విధానం చూపిస్తామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నిజంగా ఈరోజు కేంద్రంలో ఈ దేశంలో ఉండే భూములన్నీ, ఈ భూములన్నీ అమలులో వస్తే, వాటి ఉపయోగంలో వస్తే ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా పేదవాడు ఉండని పరిస్థితి వచ్చేది. మరి అవన్నీ చేయకుండా ఏదైతే కేవలం నెల్లూరు జిల్లాలోనే కొన్ని వందల ఎకరాలు కబ్జాకు గురి అయినాయి, వాటి కోసం కనీసం 30 సంవత్సరాల నుంచి మన పెద్దల నుంచి మన వరకు పోరాడుతున్నాం, ఒక్క అంకర భూమి కూడా ఈరోజు దాకా తిరిగి మనం తీసుకోలేకపోయాం. మరి వాటి గురించి నిర్ణయాలు తీసుకోవాలి. 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో వక్ఫ్బ్రో లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, భూములు తిరిగి తీసుకురాలేకపోతున్నాం, వాటి గురించి ఏమీ నిర్ణయాలు తీసుకోవడం లేదు. మరియు ఏదైతే దేవాదాయ శాఖకి కమిషనరేట్ పవర్స్ ఉన్నాయి, వారికి సొంత నిర్ణయాలు తీసుకునే దాని యొక్క అధికారాలు దేవాదాయ శాఖకు ఉన్నాయి, అలాంటి అధికారాలు మరి ఒక్కోటికి ఉన్నాయా? లేవు. మరి ఏ విధంగా మీరు చెప్తారు అపరిమిత అధికారాలు ఉన్నాయని? మీరు కానీ ఈ వక్ఫ్కి కమిషనరేట్ అధికారాలు మీరు ఇస్తే అన్ని భూములు మనం లాక్కొని తిరిగి మనం స్వాధీనపరచుకొని ముస్లింల బిడ్డల యొక్క సంక్షేమం కోసం మేము కష్టపడే ఒక అవకాశం ఉంటుంది. కావున దయచేసి మేము చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీరు జెండా వీధికి వచ్చి ముస్లింల సభలో వేల మంది మధ్యలో మీరు చెప్పారు, బీజేపీ ప్రభుత్వం వస్తే రేపు ముస్లింలకి ఏమైనా సమస్య వచ్చినా ఆ సమస్య రాకుండా మేము ఆదుకుంటామని మీరు చెప్పారా లేదా? మరియు ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చి ముస్లింలకి, మరి ఈరోజు ముస్లింల గొంతు కోసం కొనడానికి వచ్చిన ఒక్కోటి బిల్లు మీ ఎంపీలు సమర్థించడం ఎంతవరకు ఇది న్యాయమని మీకు ప్రశ్నిస్తున్నాం. మరియు మన నెల్లూరు ఎంపీ విపిఆర్ గారు జెండా వీధికి వచ్చి చెప్పారు ముస్లింల సభలో, ముస్లింలకి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఎటువంటి హాని కలగదు, మేము ఆదుకుంటామని చెప్పారు. మరి ఆయన ఎక్కడ పోయారు? మరి ఆయన ఎందుకు బిల్లుకు వ్యతిరేకించి మాట్లాడలేదని అడుగుతున్నాం. మరి ఇవన్నీ మీరు ఎన్నికల్లో చెప్పిన తర్వాత మరి ముఖచాటేసి ఈరోజు దేశం మొత్తం మీద ముస్లింలు అబద్ధతర భావంలో ఉన్నారు, దేశం మొత్తం మీద ముస్లింలు ఎన్నో సభలు పెట్టి ఈ బిల్లును వ్యతిరేకించమని చెప్తున్నా కూడా ఈరోజు దాకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోరు మెదవకుండా గమ్ముకుంటడం చాలా దుర్మార్గం. మీరు త్వరగా మీ యొక్క ఎంపీల సమావేశం పెట్టి ఈ బిల్లును వ్యతిరేకించాలని, మీరు నిర్ణయం తీసుకోవాలని ఈ సభాముఖంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సయ్యద్ సిరాజ్, సిపిఐ నెల్లూరు సహాయ కార్యదర్శి మాట్లాడుతున్నా. ఏదైతే వక్ఫ్బోర్డ్ సవరణ చట్టం బిల్లు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది, ఆ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 11 అంశాలతో ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. వారు ఏం చెప్తున్నారంటే ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి బాగు జరగద్ది, అందుకోసం ఇలాంటి బిల్లును తీసుకొస్తున్నామని చెప్తున్నారు. బీజేపీ
అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 2014 నుంచి వాళ్ళు ముస్లిం సమాజానికి చాలా చేశారు. మేము చూసాం వాళ్ళు రావడమే 370 ఆర్టికల్ రద్దు చేయడం, గోమాంసం తినే వాళ్ళని ఎక్కడికక్కడ చంపుకుంటూ పోవడం, అదేవిధంగా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏ లాంటి నల్ల చట్టాలను తీసుకురావడం, యూసీసీ అని చెప్పేసి కామన్ సివిల్ కోడ్ అని చెప్పి తీసుకురావడం, అంటే వాళ్ళు ముస్లిం సమాజం కోసం మేము బాగు చేయడం కోసం తీసుకొస్తున్నామని చెప్తున్నారు కదా, అందుకే ఇవన్నీ ముస్లిం సమాజం కోసం బాగు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి బిల్లులే ఇవి. అంటే ముస్లిం సమాజం కోసం వాళ్ళేం మంచి చేయడంలా ఎక్కడ కూడా, అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశంలో ముస్లింని బయటికి నెట్టేసి ఈ దేశం హిందుత్వ దేశంగా మార్చాలనే ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు. ఎందుకంటే 1925 ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఒకటి ఏర్పడింది మన భారతదేశంలో. అప్పటి నుంచి వాళ్ళు 100 యొక్క టార్గెట్ అందే 100 సంవత్సరాలు కనుక పూర్తి చేసుకుంటే ఈ భారతదేశాన్ని కేవలం ఒక హిందుత్వ దేశంగా మార్చాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క పనిచేస్తుండడం. ఆ పనిచేసే విభాగంలోనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏదైతే గైడెన్స్ ఇస్తుందో, ఆర్ఎస్ఎస్ ఏదైతే పని చెప్తుందో, వాళ్ళ యొక్క అడుగుల మడుగులు వేస్తూ వాళ్ళు ఏదైతే ఈ దేశం కోసం ఈ దేశం హిందుత్వ దేశం చేయాలనే ఆలోచనతో ఉన్నారో, అదేవిధంగా ఈ బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింని టార్గెట్ చేసి ఈ దేశం నుంచి తరిమేసి హిందుత్వ దేశం చేయాలనే ఆలోచనతోనే ఇలాంటి బిల్లులన్నీ తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం ఇద్దరికి అప్పచెప్పాలని అదాని అంబానీ లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ మన నరేంద్ర మోడీ గారికి బ్యాక్ బోన్స్ అన్నమాట. వాళ్ళ సంపద నరేంద్ర మోడీ గారికి సంపద చేర్చి వీళ్ళకి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఈ సంపద దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం వాళ్ళకి దోచిపెట్టడానికి ఇలాంటి బిల్లులన్నీ ప్రవేశపెడుతూ దేశంలో డిస్టర్బ్ చేయడం, అంటే హిందూ ముస్లింలు ముస్లింల యొక్క ఏదో ఒక బిల్లులు తీసుకురావడం, ముస్లింలు పోరాటం చేయడం, ఆ పోరాటం చేసే సమయంలో హిందువులు తీసుకొచ్చి వీళ్ళు చూడు బీజేపీ మనం హిందుత్వ దేశంగా మార్చాలని చెప్పే ఉద్దేశంతో హిందూ రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో చేయాలనే ఒక వేరే ఆలోచనతో వీళ్ళు ఏదేదో చేస్తున్నారు, కానీ మేము ఇలా చేయడం లేదు, ఈ భారతదేశాన్ని సత్యశ్యామలంగా చేయాలని మేము ముందుకెళ్తుంటే ఈ ముస్లింలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి చూపించాలని బూచి చూపిస్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళు చేసే ఈ దేశ సంపద మొత్తం దోచుకుంటా ఒక ఇద్దరు వ్యక్తులకి దారదత్తం చేస్తూ డైవర్షన్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు వక్బోట్ సవరణ చట్టం ఇలా ఏదో ఒకటి బిల్లుని తీసుకురావడం, ఇప్పుడు మన భారతదేశంలో దాదాపు టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసింది 1 ఆగస్టు 2023 టైమ్స్ ఆఫ్ సర్వే చేస్తే దాదాపు 970,000 ఎకరాలు దేశవ్యాప్తంగా భూములు ఉన్నాయి, వక్ భూములు. ఆ భూములు ఎంతవరకు మొత్తం ఉన్నాయా లేదా అనేది చూస్తే దాదాపు సగం పైగా కబ్జాకి గురైనాయి. మన రాష్ట్రంలో చూస్తే 64,000 ఎకరాలు వక్ భూములు ఉన్నాయి. అంటే ముస్లిం యొక్క సమాజం కోసం మన యొక్క పూర్వీకులు తీసుకొచ్చినటువంటి ఈ సంపదని దోచుకుంటూ పోతున్నారు. మన రాష్ట్రంలో చూస్తే 31,000 ఎకరాలని కబ్జా చేస్తున్నారు. దీని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ భూముల్ని ఎవరు కబ్జా చేయకూడదు చెప్పేసి ఒక చట్టాన్ని అయితే తీసుకురావడం వల్ల, కానీ కొత్త కొత్త చట్టాలని మన కోసం ఏదో తీసుకొచ్చినట్టు బూచి చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైతే తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే బిల్లు ఉందో సవరణ చట్టం బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు తగ్గేదే లేదు. ఖచ్చితంగా అన్ని పార్టీలను కలుపుకొని ముస్లిం సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ బిల్లుని వెనక్కి తీసుకునేంత వరకు మా యొక్క పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.